ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా నమస్కారం మధుసూదన్ రావు గారు నమస్కారం అండి అయితే ముందుగా మా శ్రోతలు చెప్పండి అసలు సైలేజ్ అంటే ఏమి సైలేజ్ అంటే గడ్డి పాతరగడ్డి గడ్డి లేదా మాగుడు గడ్డి అని కూడా అంటారు పశుగ్రాసంలోని చక్కెర పదార్థాలను సీల్ చేసి గాలి చొరబడిన ప్రదేశంలో బ్యాక్టీరియా సహాయంతో పులోబెట్టగా తయారయ్యే పశుగ్రాసాన్ని పాతర గడ్డి లేదా సైలేజీ లేదా మాగుడు గడ్డి అని అంటారు అంటే ఊరగాయ లాంటిది అనమాట ఇది గుంతల్లోనూ తొట్టెల్లోను బంకర్లలోను టవర్లలోను లేక పెద్ద పెద్ద సాంచుల్లోనూ కూడా ఈ పశుగ్రాసాన్ని పులియబెట్టి దీన్ని తయారు చేస్తూ ఉంటారు ఈ విధంగా పచ్చగడ్డిని నిల్వ చేయటం ద్వారా పాతర గడ్డి అనేది ఏర్పాటవుతుంది దాన్ని మనము సైలేజ్ పిలుస్తుంటాం అయితే ఈ సైలేజ్కి అనువైన పంటలు ఏమున్నాయి వాటి గురించి చెప్తారా శైలేజీ చేయడానికి చాలా వరకు మొక్కజొన్న అదేవిధంగా హైబ్రిడ్ నేపియరు లూసన్ గ్రాసాలు గింజలు పాలు పోసుకునే సమయంలో గడ్డి తయారు చేయడానికి వినియోగించుకోవచ్చు ఈ విధంగా తయారు చేయడానికి వినియోగించవలసిన పైరును పూతకొచ్చిన దశ తర్వాత మాత్రమే కోయాలి మరి పైరులో తేమ అరవై ఐదు నుంచి డెబ్బై శాతం కన్నా ఎక్కువ ఉంటే కోసిన తర్వాత పొలంలో ఆరబెట్టిన తర్వాతనే దాన్ని శైలేజీ ఉపయోగానికి వాడాలి మరి పశుగ్రాసంలో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం పొడి పదార్థం ఉండేటట్టు కూడా చూసుకొని అలాంటి పశుగ్రాసాలను మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు మక్కలు కానీ ఆ తర్వాత హైబ్రిడ్ నీ కానీ లూసర్ కానీ ఇలాంటి పంటల ద్వారా మనము చక్కని సైలేజ్ని తయారు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ సైలేజ్ని ఎట్లా తయారు చేసుకోవాలి తయారు చేసుకునే విధానం గురించి చెప్తారా సైలేజ్ తయారు చేయడం అనేది మనకు అనాదిగా వస్తున్న సంప్రదాయమే పాత్ర గడ్డిని సిమెంట్ చేసిన తొట్టెల్లో కానీ నేలలో తవ్విన తర్వాత గుంతల సాయంతో కానీ గుండ్రని సిమెంటు వరల సాయంతో కానీ మట్టి పాత్రల్లో కానీ ప్లాస్టిక్ సంచుల సాయంతో కానీ భూమిపైన ఎనభై నుంచి వంద అడుగుల ఎత్తు వరకు నిర్మించిన టవర్లలో కానీ గాలి జొరబడకుండా పచ్చగడ్డిని నిల్వ చేసి పాత్రగడ్డిని లేదా సైలేజ్ని మనం తయారు చేసుకోవచ్చు నీరు ముంపు లేని ఎత్తైన ప్రదేశంలో మాత్రమే సైలేజ్ తొట్టెలను నిర్మించుకోవాలి రైతులకు ఉన్న పశువుల సంఖ్యను బట్టి కానీ అందుబాటులో ఉన్న పచ్చి గడ్డిని బట్టి కానీ ఈ యొక్క సైలేజ్ యొక్క పాత్రను మనం తయారు చేసుకోవాలి శీతాకాలంలో అరవై రోజులు అంటే నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో వేసవి కాలంలో అంటే అరవై రోజులు అంటే ఏప్రిల్ మే జూన్ నెలల్లో పచ్చిగడ్డి దిగుబడులు సరిగా పొందలేము కాబట్టి ఆ అరవై రోజులకు కావలసిన పాతరగడ్డిని లేదా సైలేజ్ని సంవత్సరంలో రెండు సీజన్లోనూ తయారు చేసుకొని పశువులకు మేపడానికి ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే పశువులకు ముఖ్యంగా పాల ఉత్పత్తికి అవసరమైంది పచ్చిమేత కాబట్టి మరి పచ్చిమేత దొరకని కాలంలో పచ్చిమెతకు ప్రత్యామ్నాయంగా వాడదగ్గది సైలేజ్ కాబట్టి ఇలాంటి రోజుల్లో మనం తయారు చేసుకోవచ్చు పది పశువులను అరవై రోజుల మేపుటకు పన్నెండు వేల కిలోల పాత్రగడ్డి అవసరం ఉంటుంది అంటే సైలేజ్ అవసరం ఉంటుంది దీన్ని తయారు చేయడానికి యాభై అంగుళాలు ఇంటూ పన్నెండు అంగుళాలు ఇంటూ పది అంగుళాల పరిమాణం కలిగిన తొట్టెలను రెండింటిని నిర్మించుకొని ఈ యొక్క సైలేజ్ తయారు చేసుకోవచ్చు వర్షం లేని రోజులలో ఉదయం పూట మాత్రమే పాత్రగడ్డి అనేది తయారు చేసుకోవాలి తొట్టెలో అడుగు భాగాన చుట్టూ ఉన్న గోడలకు సిమెంట్ ప్లాస్టరింగ్ లేకపోతే ప్లాస్ట్ పాలిథిన్ షీట్తో కానీ ఎండుగడ్డితో కానీ కప్పి మట్టి మేత పైన పడకుండా నివారించుకోవాలి తొట్టె అడుగు భాగంలో నీరు నిలబడితే గడ్డి పాడైపోతుంటారు అంటే తేమ వచ్చేస్తుంది కాబట్టి ఫంగస్ లాంటివి తయారవుతుంది కాబట్టి పాడైపోతుంది అవసరమైతే తొట్టె అడుగు భాగంలో రాళ్లు పేర్చి దానిపై కొబ్బరి ఆకులు కానీ నేరేడు ఆకులు కానీ ఎండుగడ్డి కానీ మొక్కజొన్న చొప్ప కానీ పరిచి దానిపై కత్తిరించిన పచ్చిగడ్డిని పరవడం అనేది చాలా మంచిది ఈ విధంగా చేయటం వలన పచ్చిగడ్డిలో అధికంగా ఉన్న నీరు అడుగుకు చేరుకొని పాత్రగడ్డి పాడు కాకుండా చేస్తుంది అనమాట పైరులో తేమ శాతం అరవై ఐదు నుంచి డెబ్బై శాతం కన్నా ఎక్కువ ఉంటే పొలంలో ఆరబెట్టడం అనేది కూడా మనం చేయాలి తేమ ఎక్కువగా ఉన్నాను కూడా తక్కువగా ఉన్నా కూడా మంచి పాత్రగడ్డి అనేది తయారు చేయలేమనేది గుర్తుంచుకోవాలి పొలంలో ఆరబెట్టిన పైరును చిన్న చిన్న ముక్కలుగా అంటే మంగుళం సైజు కత్తిరించుకొని ఇలాంటి పచ్చిగడ్డి ముక్కలను తొట్టెలో పరిచి గడ్డి మధ్య గాలి లేకుండా బాగా తొక్కించాలి అంటే ఎనరోబిక్ ప్రక్రియ అంటారు దీన్ని అంటే గాలి లేని ప్రక్రియ కాబట్టి ఈ విధంగా చేయాలి గడ్డి మధ్య గాలి ఉంటే బూజు పట్టి చెడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి గాలి లేకుండా మనము చక్కగా తొక్కించాలి తర్వాత పరిచిన పచ్చిగడ్డి ముక్కలపై నాలుగు శాతం బెల్లము ఆరు శాతం ఉప్పు కలిపి మొత్తం గడ్డి పరిమాణంలో దాన్ని ద్రావణంగా చేసి చల్లాలి ఇలా చేయటం వలన గడ్డి బాగా మాగుతుంది తర్వాత దానిపై మరలా పచ్చగడ్డి మొక్కలు పరిచి బెల్లం ఉప్పు ద్రావణం తిరిగి మళ్ళా చల్లాలి అంటే ఇట్లా పొర్రల్ పొరలుగా చేసి దానిపైన ఈ విధంగా ఈ ద్రావణాన్ని చల్లుతూ ఉండాలి ఇలా తిరిగి తిరిగి చేస్తూ తొట్టెను నింపాలన్నమాట తొట్టెను పచ్చిగడ్డితో పూర్తిగా నింపిన తర్వాత ఎండుగడ్డితో కప్పి దానిపై నాలుగు నుంచి ఐదు అంగుళాలు మట్టి వేసి బాగా తొక్కాలి ఈ విధంగా తొట్టె కింద భాగంలోనూ పక్కల్లోనూ వరిగడ్డి వేస్తే మాగుడి గడ్డి బూజు పట్టకుండా మనం కాపాడుకోవచ్చు కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు గాలి అనేది దొరబడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి రెండు రోజుల్లో గొయ్యిలోని గడ్డి కింది కుంగుతుంది మళ్ళీ పచ్చిగడ్డి వేసి బెల్లం ఉప్పు ద్రావణాన్ని మళ్ళీ చల్లాలన్నమాట దీన్ని యూటీపీఎస్ అంటే యూరియా టీటెడ్ ప్యాడిస్ట్రా అని కూడా అంటారనమాట ఈ విధంగా చివరిగా తొట్టే మేతను మీతను అర్ధచంద్రాకారంగా వచ్చేటట్లు పేర్చి దానిపై ఎండుగడ్డి కప్పి దానిపైన ఆరు ఇంటూ ఎనిమిది అంగుళాల ఎత్తులో మట్టి కప్పి పేడతో అలకడం అనేది కూడా చేయాలి ఈ విధంగా పాత్ర పైన ఎక్కడా పగుళ్ళు లేకుండా చూసుకొని నీరు గాలి చొరవ అవకాశం లేకుండా చేసుకుంటే మంచి పాత్రగడ్డి లేదా సైలేజ్ అనేది తయారవుతుంటుంది ఈ విధంగా ఈ తొట్టే నింపడం అనేది నాలుగు నుంచి ఐదు రోజుల్లో పూర్తి చేసి మూడు నెలల పాటు దీన్ని తర్వాత తీసి చేస్తే మంచి కమ్మని వాసనతో గడ్డి అంటే పాత్రగడ్డి లేదా సైలేజ్ అనేది తయారై మనకు ఉపయోగానికి దగ్గరగా వస్తుందన్నమాట మరి ఇంత కష్టపడి మనం తయారు చేసుకుంటున్న ఈ పాతర గడ్డి లేదా సైలేజ్ వల్ల ఏం లాభాలు ఉన్నాయి వాటి గురించి చెప్తారా సైలేజ్ అనేది మనం ఇంతకుమంది చెప్పుకున్నట్టు పచ్చి గడ్డికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది యూరోపియన్ టెక్నాలజీతో తయారు చేసిన యంత్రాలను వినియోగించుకోవడం వల్ల మొక్కజొన్నలు అంటే మొక్కల్లో ఉపయోగం ఉండేటటువంటి ప్రోటీన్లు పీచు పదార్థము కొవ్వు కాల్షియము ఐరన్ సోడియము విటమిన్లు వృధాగా కొనివ్వకుండా పశువులకు మేతకు అనుకూలంగా శైలేజీ తయారవుతుంది పోషక విలువలతో కూడిన మేతను సకాలంలో పశువులకు అందించడం వల్ల పశువుల ఆరోగ్యంతో పాటు పాల దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది పశువుల మేత కొరత లేకుండా అన్ని సమయాల్లో మేలైన పశుగ్రాస లభ్యత శైలేజీ ద్వారా లభిస్తుంది మరి నిల్వ చేసిన పాత్ర గడ్డిలో పోషక విలువల పెరుగుదల అత్యధిక మాంసకృతులు కలిగి ఉంటాయి కాబట్టి పాల ఉత్పత్తితో పాటు వెన్న శాతంలో కూడా గణనీయమైన పెరుగుదల మనం చూడవచ్చు పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం కూడా మెరుగ్గా అవుతుంది ఈ మేత వాడుటకు చాలా సులువైంది అంతేకాకుండా తక్కువ స్థలంలో ఎక్కువ నిల్వ చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగా అనేక రకాల లాభాలు ఉంటాయి కాబట్టి మరి ముఖ్యంగా ఎండాకాలంలో శీతాకాలం లాంటి చలికాలంలో పాత్రగడ్డి రూపంలో పచ్చగడ్డి కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి మరి మెట్ట ప్రాంతాల్లోని పశుపోషకులకు పోషకులకు పాతగడ్డి ఎక్కువ లాభకాయంగా ఉంటుంది కాబట్టి పాతరగడ్డి ఉపయోగం అనేది చేయడానికే ఉపాధి హామీ పథకంలో ఇలాంటివి చేయడానికి సుమారుగా పద్నాలుగు వేల రూపాయల వరకు కూడా నిధులు అందే అవకాశం ఉంటుంది కాబట్టి పాడి రైతులు ఇలాంటి పాతరగడ్డి గడ్డి లేదా సైలేజీ ఏర్పాటు కోసము తప్పనిసరిగా మన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి అయితే ఇప్పుడు ఈ సైలేజీ లేదా పాతరగడ్డి గడ్డి ఏదైతే ఉన్నదో దీని తయారీ గురించి చెప్పిన దీన్ని వాడితే ఎలాంటి లాభాలు ఉన్నాయనే దాని గురించి చెప్పినారు అసలు దీన్ని ఎట్లా వాడాలి అనే దాని గురించి చెప్తారా చాలా ముఖ్యమండి ఇది ఎందుకంటే వాడకం అనేది చాలా ముఖ్యం రోజుకు ఒక పశువుకి ఇరవై కిలోల గడ్డి అంటే ఈ శైలేజీ పది కిలోల ఎండుగడ్డి కలిపి మేపాలి మరి ఇరవై ఐదు కిలోల ఈ యొక్క శైలేజీ ముప్పై ఐదు కిలోల పచ్చిగడ్డితో సమానం కాబట్టి ఆ విధంగా మేపడం అనేది చర్యలు తీసుకోవాలి పాతగడ్డి లేదా శైలేజీని పాలు తీసే ప్రదేశానికి దూరంగా ఉంచాలి ఎందుకంటే పాలల్లో ఈ పాతరగడ్డికి ఉన్న వాసన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దూరంగా ఉంచాలి పాతరగడ్డిని పాలు తీసిన తర్వాత లేక పాలు తీయడానికి నాలుగు గంటల ముందు మాత్రమే పశువులకు మేపాలి అదేవిధంగా పాతరగడ్డి తొట్టె నుంచి బయటకు తీసేటప్పుడు పైన కప్పిన పాలిథిన్ పేపరు మట్టి ఎండుగడ్డి మొత్తం తీయకుండా ఒక పక్క నుండి కొద్ది కొద్దిగా తొలగించి పాతరగడ్డిని వాడుకోవాలి పాతరగడ్డిని తొట్టె నుండి వాడటం మొదలుపెట్టిన తర్వాత ముప్పై రోజుల్లో మొత్తం వాడుకోవాలి మొత్తం కప్పును అంతా ఒకేసారి తీయకుండా చూసుకోవాలి అంతేకాకుండా ఎక్కడైతే బూజ్ వస్తుందో అలాంటి పాతరగడ్డి అంటే శైలేజీని వాడకుండా ఆ భాగాన్ని తీసేసిన తర్వాతనే వాడడం అనేది పశువుల ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని పాతరగడ్డిని వాడుకోవడం వల్ల పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం కూడా ఉంటుందండి పాల దిగుబడి మీద ప్రభావం చూపే అలాగే దానికి అవసరమైన ఎన్నో విలువైన పోషకాలను అందించే గుణాలు ఈ శైలేజీలో ఉన్నాయి మరి ఇది తయారు చేసే విధానం గురించి చెప్తూ ప్రధానంగా గాలి చొరబడకుండా చూసుకోవాలనేటువంటి ఒక జాగ్రత్త అని చెప్పిండ్రు అయితే ఈ తయారు చేసేటప్పుడు ఇంకా ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా ప్రధానంగా రైతులు ఈ పాత్ర గడ్డి తయారు చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి చెప్తారు వీలైనంత వరకు దీన్ని ఎట్లాంటి సిమెంట్ తొట్టెల్లో కానీ లేక సంచుల్లో కానీ చేయడం అనేది చాలా మంచిది చాలా వరకు ఇప్పుడు సంచుల్లో తయారు చేయడం వల్ల ఎంత అవసరమో అంతవరకు తయారు చేసుకుంటున్నాం అంతేకాకుండా రెండవది ముఖ్యమైన విషయం ఏంటంటే గాలి చొరబడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం మూడవది మనము మొక్కలు ఏదైతే చేస్తున్నామో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం నరికిన తర్వాత యూరియా ద్రావణం అనేది తయారు చేస్తుంటాం కాబట్టి అలాంటి యూరియా ద్రావణం అనేది ఎట్టి పరిస్థితుల్లో దూడలు తాగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే దూడలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అంటే మనుషులకు కానీ దూడలకు కానీ అది దూరంగా ఉంచాలి ఈ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటేనే పాత్రగడ్డి అనేది మనకు మంచి లాభకారిగా ఉంటుంది లేకపోతే పాత్రగడ్డి చేయడం అనేది ఒక్కొక్కసారి ఈ విధంగా తయారు చేసి యూరియా ద్రావణాన్ని అక్కడే వదిలేయడము దాన్ని దూడలు తాగడం వల్ల దూడలు చనిపోవడము ఇలాంటి అనేక రకాల మనకు సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే పాడి రైతుకు మాగుడు గడ్డి లేదా ఈ సైలేజ్ తయారీ అనేది ఒక పోషకాల గని కాబట్టి దీన్ని వాడుకుంటే మంచి లాభాలు గడించడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అండి చాలా సంతోషం మధుసూదన్ రావు గారు ఏదైతే పోషకాల గని అని అంటున్నామో ఆ సైలేజీ తయారీ విధానం గురించి అట్లాగే దాని ఉపయోగాలు దాని వాడకం గురించి చాలా చక్కగా చెప్పారు ఎవరైతే పాడి రైతులు ఉన్నారో వాళ్ళు ఈ సైలేజ్ లేదా పాత్ర గడ్డిని సరైన పద్ధతిలో ఉపయోగించి మంచి పాల దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా